come here to personally supervise the arrangements that are made for the peaceful and good conduct of procession, and very good arrangements have been done from the state government side, especially the police. I congratulate all of them. I congratulate all the senior officers and men of the police department. And incidentally, I could also offer that tea, so that is my lifetime experience. Thank you. Thank you. ఇమామ్ హుసేన్ యొక్క త్యాగాలు గుర్తు చేసుకుంటూ జరిగిన ఈ మొహరం ప్రొవిజన్లో ఇవాళ ఎప్పటిలాగానే సిటీ పోలీస్ కమిషనర్గా ఇక్కడ చార్మినార్ దగ్గర ప్రొవిజన్లో ఒక తట్టి సమర్పించాము. తర్వాత బందోబస్తు అంతా కూడా పూర్తిగా నిర్వహిస్తున్నాము. దాదాపు ఒక 2500 మంది అధికారులు సిబ్బందితో ప్రొవిజన్ చివరి వరకు ఈ పవిత్ర కార్యానికి కావాల్సిందని రకాల బందోబస్తులు చేసి మిగతా శాఖల వారికి కూడా కలిసి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడికి వచ్చిన బిలీవర్స్కి అందరికి కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఇవాళ నేను ఇక్కడ పాల్గొన్నాను. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఈ ప్రొవిజన్ పూర్తయ్యేంత వరకు కూడా మేము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టాస్క్ ఫోర్స్ ఉంది, తర్వాత క్రైమ్ టీమ్స్ కూడా ఉన్నాయి, తర్వాత షీ టీమ్స్ వాటి అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన కార్యం కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మీరు చూశారు డీజేలు కానీ ఇట్లాంటివి ఏమి లేవు. లేకుండా ఒక ఒక త్యాగ ప్రతీకగా దానికి సంబంధించిన ఒక యజ్ఞంలాగా ఇక్కడ వీళ్ళు అంత గట్టిగా చాలా త్యాగాలు స్మరించుకుంటూ చేశారు కాబట్టి ఎటువంటి మిగతా ఈ సిల్లీ ఈవెంట్స్ అట్లాంటికి ఆస్కారం కూడా లేకుండా నిర్వాహకులు చేశారు ఇది కాబట్టి చాలా మంచి విషయం. చివరిదాకా మేముండి బందోబస్తు పూర్తిగా నిర్వహించి సఫలం చేస్తాం. థ్యాంక్ యూ.